నమస్కారం మైజీ న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు విశాఖలో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి ఏర్పాట్లు ఇతర అంశాలపై కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారులతో చర్చ గంగరెద్దుల వాళ్ళు ఊరూరు తిరుగుతూ పొట్ట పోసుకునే సంచార జీవులు రేషన్ కార్డులు ప్రభుత్వ పథకాలు అందక భారమైన బ్రతుకులు జీవితాలు తమ బ్రతుకులు బాగు చేయండి అంటూ వేడుకోలు తిరుపతిలో రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో అసువల బాసిన అటవీ అమరవీరులకు నివాళి ఏపీలో కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతోంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధం విశాఖ నగరంలో జరిగిన సమావేశంలో విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకే విజయ్ సాయి రెడ్డి ప్రాకులాడుతున్నారని విమర్శించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నజీర్ తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ తో కలిసి ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వద్ద ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు సభ ప్రాంగణాన్ని రాజ్యసభ సభ్యులు వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి పరిశీలించారు ఏర్పాట్లు ఇతర అంశాలపై కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు గంగరెద్దుల వాళ్ళు సంచార జీవులు ఊరూరు తిరుగుతూ ఎవరైనా ఎద్దులు తీస్తే తీసుకుంటూ వాటిని పోషిస్తూ ఆడిస్తూ పొట్ట పోసుకుంటారు ఎక్కడుంటే అదే వాళ్ళ ఊరు తర్వాత రోజు మరో ఊరు పండక్కో పబ్బానికో ఇంటి దగ్గరికి వస్తే ఓ 10 రూపాయలు ఇచ్చేసి సెల్ఫీలు తీసుకుని వచ్చేస్తాం ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోం మనమే కాదు వీళ్ళని ప్రభుత్వాలు కూడా ఇలాగే పట్టించుకోవడం లేదు కానీ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి వీళ్ళను వెతికి పట్టి మరీ పీచుకుంటారు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం ఉత్తరపు కండగ దగ్గర తమ గంగిరెద్దులు మేపుకుంటున్న 26 కుటుంబాలకు ఒకే గ్రామంలో ఓటు హక్కు ఉంది కానీ రేషన్ కార్డు ఉండదు వీరు సంచార జీవులు కావడంతో సొంత ఇల్లు లేవు సంచార జాతి అయినా వీళ్ళు మనుషులే వీళ్ళ కుటుంబాల్లోనూ మంచి చెడు అనేవి ఉంటాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా వీళ్ళని గాలికి వదిలేశారు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని వీరు కోరుతున్నారు దీనిపై మైటీవీ స్పెషల్ స్టోరీ అక్కడ మా అన్న వాళ్ళు కూడా బాగాలేక ఆరోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు ఎవరు అడు చూసేవాళ్ళు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో కదా ఏం చేస్తాం జీవుడా అంటే పిల్లకాయలు పెట్టుకొని ఎంత బాగా వచ్చినా ఏడే ఉంటాం ఒక రూమ్ లేవు మిద్దిలే మాకు బిడ్డలకు చదువులు లే చిన్న చిన్న బిడ్డలు మాకు ఉండేది ఈ సలంగలైన ఒక నెల ఉంటే 10 రోజులు ఉన్నాయి బొమ్మని వేస్తారు ఇంకో తిట్టుపోతాం ఇంకో 10 రోజులు ఉంటాం ఆడబొమ్మ అంటారు మా వాళ్ళ కంటే ఒకటి బీడు ఉండాలి మాకు పసిలు ఉండేది కల్పిద్దలు దాని గురించి ఏం చేస్తాం మా బాధలు అంటే ఎవరు పట్టించుకోరు నిలబడే దానికి ఏమి లేకుండా వారానికి ఊర్లో రోజుకి ఊర్లలో అట్లా బదులుతా తిరుగుతూ ఉండేది పిల్లకాయల గురిసం లేకుండా ఇదే అయిపోతుంది తెలిసిన వాళ్ళంతా మీరు గవర్నమెంట్ ద్వారా ఏదైనా చేసుకుని నిలబడిన చెప్తుంటే దానికి ఇప్పుడు మాకు తెగిలి చేసి పిల్లకాయలు కూడా మా మాదిరి ఇది అయిపోతున్నారు అంతమంది అయితే పిల్లకాయలు అల్లి కూడా వెళ్తుంది ఇప్పుడు మన ఎట్నే బతకాలని ఆయన గవర్నమెంట్ కాడికి ఏదో చేద్దామన్నా కూడా మేము ఎవరిని పట్టుకొని ఎవరిని చేయాలనేది మాకు అర్థం కావట్లేదు సార్ ఈ గవర్నమెంట్ అన్ని చేస్తారు అని అంటున్నారు కదా మీ సర్పంచ్ ఏమన్నాడు మా సర్పంచ్ కూడా ఎయిట్ ఎలక్షన్ అప్పుడు కనపడకు చేస్తాము ఆ ఎమ్మెల్యే గెలిస్తే చేస్తారు ఈ ఎమ్మెల్యే గెలిస్తే చేస్తారు అని చెప్తారే కానీ గెలిచినాక మాకు కనపడే మనిషి లే మళ్ళీ మాకు యథాపకారం ఎంగిద్దరు పట్టుకొని జరగాల్సింది స్మగ్లర్లతో పోరాడుతున్న అటవీ శాఖ అధికారులకు మరింత అండగా ఉంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్మగ్లర్లకు కొంతమంది రాజకీయ నాయకులు అధికారులు సహకరిస్తున్నారని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు విధి నిర్వహణలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎక్కువ మంది అటవీశాఖ అమరవీరులు మృతి చెందారన్నారు అటవీశాఖ అధికారులకు ధైర్యం నింపడానికే అటవీ అధికారులకు ఆయుధాలు ఇస్తున్నామన్నారు తప్పకుండా ఈ పర్సంటేజ్ కూడా రాబోయే రోజుల్లో మనం ట్రీ కవర్ కూడా పెంచుకోవచ్చు వాటిని కూడా వృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మనం తీసుకుంటా ఉన్నాం వదిలేస్తా ఉన్నాము
అక్కడంతా ఏదో తూతూ మంత్రంగా చెట్లు పెట్టడం, వారు ఆ ఫారెస్ట్ అఫోరెస్టేషన్ కి ఇచ్చిన డబ్బులు ఆ ఎక్స్టెంట్ కు సరిపోకపోవడం, మనం అదనంగా పెట్టకపోవడం, దానివల్ల అవన్నీ కూడా యథాస్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. విశాఖలోను ఏపీలోను కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతుందని, రాజకీయాలకు అతీతంగా రాష్ట అభివృద్దికి కృషి చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి సీఎం రమేష్ అన్నారు. విశాఖ నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివక్ష లేదని, కానీ రాష్ట ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్దంగా నడుచుకుంటుందని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. భూ సర్వేలకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి దానిలో అవినీతి ఎలాగో వెతుకుతున్నారు అన్నారు. వివాదాలు సృష్టించి బయట పెట్టిన భూములు కాజేస్తున్నారన్నారు. విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పై కంటే కూడా విధ్వంసం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం, నిన్న మొన్న జరిగినటువంటి ఇప్పుడంలో జరిగినటువంటి కూల్చివేతలు కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నంలో జరిగినటువంటి కూల్చివేతలు కావచ్చు, అసలు వారి పరిపాలనే విధ్వంసంతో అంటే ప్రజావేదికను కూల్చడంతో ప్రారంభమైనటువంటి పరిపాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఒకరికి 16 స్క్వేర్ ఫీట్ అంట, ఒకరికి 9 స్క్వేర్ ఫీట్ అంట. ఇదంతా కూడా తప్పకుండా సిబిఐ ఈడీ చేతుల్లోకి పోతుంది. ప్రతి ఒక్క వైజాగ్లో ఏదైతే భూకమ్ముకాణాలు చేశారో అవన్నీ కూడా మేము ఈడీకి సిబిఐకి దీంట్లో చాలా మనీ లాండరింగ్ అయింది, ఇవన్నీ కంప్లైంట్ ఇస్తాం. కాకపోతే నేను ఒకటి ఇక్కడ ప్రజలు ఎవరైతే ప్లాట్లు కొనాలనుకుంటున్నారో దయచేసి ఈ డిస్ప్యూట్ ఉండే లక్షల ఎకరాల సంఖ్యలో వివాదాల్లో ఉన్నాయి, వీటిని అన్నింటినీ కబ్జా చేయడం కోసం ఇప్పుడు కొత్తగా భూరక్ష భూ హక్కు, ఒకవైపు ఫోటోలు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకోవడం, రెండో వైపు వివాదాస్పదంగా ఉన్న భూముల్లోకి జోక్యం చేసుకుని ఆ భూములను కొట్టేయడం, మొత్తం భూమినంతా ఒక రాబందుల్లాగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి నేను. మా జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులందరూ విశాఖపట్నంలోనే మకాం వేస్తున్నారు, కాదని ముఖ్యమంత్రి గారు చెప్పగలరేమో చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్ రెడ్డిని ఈడీ అరెస్టు చేసిందని, ఈడీ సిబిఐ నుండి తమ అల్లుడిని కాపాడుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రధాన ముప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నజీర్ విమర్శించారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకే విజయసాయిరెడ్డి ప్రాకులాడుతున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఇక్కడే తిష్ట వేసి ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కొన్ని 100 కోట్లు ఇచ్చి వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులు వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క ఆర్డర్ పొందారనేది అనేక విధాలుగా మనం వింటూనే వచ్చున్నాం. తీరా చూస్తే సిబిఐ కేసు దర్యాప్తు చేస్తూ అలాగే ఈడీకి ఈ యొక్క కేసు బదలాయిస్తే దీని యొక్క మూలాలు తిరిగి తెలుగు రాష్ట్రమైన మన రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క వైసీపీ నాయకులు ఎవరున్నారో విజయసాయిరెడ్డి గారు ఎటు ముద్దాయి అనేక ఈడీ కేసుల్లో సిబిఐ కేసులో వాళ్ళ స్వయాన సొంత అల్లుడు వాళ్ళ అన్న శరత్ చంద్రారెడ్డి గారు అలాగే వినయ్ కుమార్ గారిని గత 3 రోజుల నుంచి ఢిల్లీలో సిబిఐ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ వాళ్ళని కస్టడీలో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లా జీవీఎంసీ 48వ వార్డులో బర్మా క్యాంప్ శ్రీ గౌరీ పరమేశ్వర్ల నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యకులు బొడ్డెటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేటికి గౌరీ పరమేశ్వర్ల నవరాత్రి మహోత్సవాలు పంచమ వార్షికోత్సవం జరిపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 48, 49 వార్డు నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై ఊర్వశి జంక్షన్ నుంచి అల్లూరి సీతారామరాజు వరకు సారే ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎక్కడ ఎవరికి ఏ బాగోపోయినా ఈ అవసరం వచ్చినా మనం అందుబాటులో మనం ఉంటున్నాము. ఎక్కడ గౌరీ పరమేశ్వరుని పూజిస్తారో అక్కడ ఆ యొక్క ప్రజలు చాలా సుభిక్షంగా ఉంటారనే యొక్క మా యొక్క నమ్మకం. మేము గౌరవపుల ఉత్సవాలు జరుపుకుంటామండి. మొదటి రోజు అమ్మవారి ప్రవేశించినప్పుడు మన భక్తనాటి కార్యక్రమం పోటీలు అన్ని జరిగాయి. రేపు సుమారు 5 కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ రోజు సారి అలాగే రేపు అన్నదాన కార్యక్రమం కూడా
పెద్దల అన్న సంస్థలు అన్న సంస్థ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించుకొని అలాగే శనివారం మనకి బొమ్మ అన్న కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము. అలాగే గ్రాండ్ సక్సెస్గా ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మహిళలు కానీ మా యువత కానీ మా పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ప్రతి కార్యక్రమం కూడా చక్కగా తీర్చిదిద్ది ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యే విధంగా ఆ గౌరి పరమశివ దీవులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. విశాఖ జిల్లా కెప్టెన్ రామారావు జంక్షన్ లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ఉమ్మడి ధనలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆమెకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లి కమిటీ సభ్యులు బొడ్డు పోలారావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ఆలయ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, ఆలయ అధ్యక్షులు కర్రి నీలకంఠం, పంపన గణేష్, డి సత్యనారాయణ, వాసుపల్లి నారాయణరావు, సత్యనారాయణ, మధు, అప్పారావు, నర్సింగ్ పాల్గొన్నారు. ఈ రోజు కాదు, మేము చిన్నతనం కానించి తల్లిని అలాగే చూస్తున్నాం. ఈ రోజు మా గ్రామ పెద్దలందరూ మునుకొని పోలరాజనగా మా తమ్ముడు నర్సింగరావు అనగా వీళ్ళందరూ నారాయణరావు వీళ్ళందరూ పూనుకొని తల్లిని ఒక పెద్ద మహాతల్లిగా గుర్తించి పెరుగుతుంది. మరి ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఒక పౌరంత ఉంది. మరి శుభకార్యం అంటే ఏదో తలుచుకుంటే అమ్మవారి గారు తలుచుకుంటే అంటే అది జరుగుతుంది, నెరవేరుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అన్నదానం చేయండి, మోక్షం పొందండి. అమ్మవారు కన్న కనెక్షన్ కూడా మీరు ఎలవేళలో జరుగుతాయి. కాబట్టి మరి ఈరోజు మా ప్రెసిడెంట్ కర్రి నీలకంఠం గారు, అలాగే కోశాధికారి వాసుపల్లి నారాయణరావు గారు, మరి జోడుబాయి సత్యనారాయణ గారు, బాగలపాటి అప్పారావు గారు, వాసుపల్లి నరసింహరావు గారు, కమిటీ వారి తమ్ముడు మధు. జగన్ రెడ్డి ప్రభుత్వం పేదలను దోచేస్తుందని చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ విమర్శించారు. విజయపురం మండలంలోని కాళికాపురం, శ్రీరామపురం గ్రామాల్లో జరిగిన మీకోసం మీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసరాలు నియంత్రణ చేయలేని దద్దమ్మ వైసీపీ ప్రభుత్వం షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్రంలో పేద ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. భయేసేది, భయపెట్టేది, ఏదైనా సరిగ్గా లేకపోతే మీకు పెన్షన్ విరికేస్తాం, రేషన్ కార్డు విరికేస్తాం అన్న దాఖలాలు ప్రతి ఊరు కనపడతా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు 3 సంవత్సరం అయింది, ఒక్క గుల్ల పోసిన దాఖలాలు లేవు, ఒక గుల్ల పెట్టి 2 డేస్ దాఖలాలు లేవు. ఏదైనా కూడా అది చేసాం, ఇది చేసాం, అభివృద్ధి చేసాం అంటున్నారు, కానీ అంతా కూడా కంటికి కనిపించిన అభివృద్ధి వీళ్ళు యాడ్ చేసే నాకు అర్థమే కావట్లేదు. చెప్పుకోవడానికి ఏడలేదు, టీవీల్లో కూడా ఓదర కొడతా ఉంటారు. అది చేసాం, ఇది చేసాం, మేము 1 ఉన్నాం, 2 ఉన్నాం, అది లాస్ట్ నుంచి 1, ఫస్ట్ నుంచి 1 అర్థం మాట్లాడలేదు, అర్థం కావట్లేదు. ఎక్కడ కంటి కనిపించి అభివృద్ధి అనేది కనపడలే, ఉద్యోగం ఇచ్చిన పాపాను పోలే. ఎంతసేపు ఏదైనా చెప్తే ఎంతసేపు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామంటారు, లేకపోతే ఇంకోటి అంటారు వాలంటీర్ ఉద్యోగాలు ఏంటి 5,000 ఇచ్చి వాళ్ళని నువ్వు 5,000 మీద బతికి చెప్పి ఎట్లా వద్దతో చూస్తానే కూడా 5,000 రూపాయలతో కుటుంబం వెళ్ళాలంటే ఆడైతుంది. అది కూడా అది ఆ ఇంగితం కూడా లేకుండా సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమర్థించడం విచారకరమని, దాని వలన బీసీలు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర బీసీ కన్వీనర్ సెనపల లక్ష్మీ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనం 50% మించకూడదని తీర్పు ఇచ్చిందని, అలాంటప్పుడు 5 సభ్యుల ధర్మాసనం దీనిపై ఎలా తీర్పు ఇస్తుందని ప్రశ్నించారు. ఈ తీర్పును తమ జాతీయ బీసీ సంఘం అధ్యకుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ద్వారా కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. విశాఖ వస్తున్న ప్రధానికి ఈ సమస్యతో పాటు బీసీ సమస్యలు లిఖితపూర్వకంగా తెలియజేస్తామని చెప్పారు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఈ అధికారులకి ఇవ్వడం వల్ల బీసీలు ఓపెన్ జనరల్ కోటాలో నష్టపోతున్నారు. ఈ బీసీలకి ఈ రిజర్వేషన్ వల్ల అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీలకు మన రాష్ట్ర ప్రభుత్వం 29% రిజర్వేషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తుంది. ఇలా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్రీమీ లేయర్లో దాని వెసులుబాటు కలిగించిపోతే తీవ్రంగా వాళ్ళ పిల్లలు నష్టపోతారు. అందుకని దీన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలనేసి బీసీ సంఘం మేము తెలుపుతున్నాం. అట్లానే మరి 12 తారీఖున మన దేశ ప్రధాని గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు మన విశాఖ నగరానికి నిశ్చయించున్నారు.
నెల్లూరు జిల్లా ముంబై జాతీయ రహదారిలో పొంగూరు కండ్రిక నందవరం మార్గం మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. నెల్లూరు నుండి మర్రిపాడు వైపు వెళ్తున్న కారు గేదెను ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొడుతూ రోడ్డు మార్జిన్ లో బోల్తాపడింది. కారులోని ఎయిర్ బెల్ట్స్ ఓపెన్ కావడంతో కారులోని వారికి ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు కారులోని వారిని బయటకు తీసి కాపాడారు. కారులో ఆరుగురు ఉన్నారు. వీరంతా ఉదయాన్నే మర్రిపాడు మండలంలోని చిలకపాడుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. భారత జాతి స్ఫూర్తి స్వాలంబన భారత రూపశిల్పి నిత్య కృషివరుడు ఆత్మ నిర్భర్ భారత రూపశిల్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని సచివాలయ వ్యవస్థ రూపశిల్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం అంటూ విశాఖపట్నం ఆర్కే బీచ్ కాళికామాత ఆలయం ఎదురుగా పీఎం మోడీ సీఎం జగన్ల సందర్భంగా సైకత శిల్పాలను ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్దిలో ప్రధాని రాష్ట్రాభివృద్దిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి అమోఘమన్నారు. అత్యంత ఘనమైన స్వాగతం పలుకుతా ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో భాగస్వామి సైకత శిల్పాన్ని రూపొందించాము. వెల్కమ్ టు వైజాగ్ ఏపీ క్యాపిటల్ అని చెప్పేసి చూపిస్తా ఉన్నాము. అలానే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ముఖ్యంగా హెచ్పిసిఎల్ ఇంక్లూజివ్ ఆఫ్ 28,000 కోట్ల రూపాయలతోటేమో అది సెకండ్ ప్యానెల్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ 400 బెడ్ హాస్పిటల్ 380 కోట్ల రూపాయలతో ఎక్కువగా మా దక్షిణ నియోజకవర్గానికి ఉపయోగపడేది ఫిషింగ్ హార్బర్ 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందించడం కానీ అలానే ఈస్టర్న్ నేవల్ కమాండ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏమో ఎక్స్పాన్షన్ విషయంలో ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పేసి శంకుస్థాపన చేయడం కోసం చెప్పి వస్తా ఉన్నారు. నవరత్నాలు పథకం ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరంలోని 84వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని గ్రామంలోని గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారంజక పథకాలు చూసి వారలేని చంద్రబాబు నీచి రాజకీయాలు చేస్తున్నారన్నారు. నేను వస్తే ఇది చేస్తానని చెప్పలేదు, కానీ ఆయన పార్టీ పెట్టింది చూస్తుంటే చంద్రబాబు నాయుడు కోసం పెట్టినట్టు కనపడుతుంది. ఆయన్ని ఆయన వాడుకుంటున్నాడు, ఆయన కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని ఆయన కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడుకోకుండా, చంద్రబాబు నాయుడు ఈరోజు మత విద్వేషాలు అలాగే కుల మధ్య చిచ్చులు పెట్టి మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఎందుకంటే 14 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత శూన్యం ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమి కూడా లేదు. ఇక ఎలాగో ప్రజలు మర్చిపోతారు, ప్రజలు ఓటేయరని ఈ విధంగా కుటుంబ రాజకీయాలు చేస్తూ ఈ విధంగా మరి దత్తపూతను పెట్టుకుని ఈ రాష్ట్రంలో అలకొలలు చూస్తున్నాడు. అవన్నీ కూడా సాగం. నెల్లూరు జిల్లాలోని గత నెల 31న జరిగిన గిరీష్ అనే వ్యక్తి హత్య కేసును దర్గామిట్ట పోలీసులు ఛేదించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 13 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాతకక్షల కారణంగా పథకం ప్రకారం హత్య చేశారని నెల్లూరు జిల్లా డీఎస్పీ అబ్దుల్ షుబాన్ తెలిపారు. చిల్లకూరు మండలం భోజనం టోల్ ప్లాజా వద్ద ఉన్న జేజేజే డాబా వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలియజేశారు. పాతకక్షలు మనసులో పెట్టుకుని దొడ్డవరం రంజిత్, నిమ్మల శ్రీకాంత్, అలహరి ధనుష్, దాసరి నిషిత్ కుమార్, జోగి వినయ్, షేక్ కాలేష అనే వాళ్ళు వేరే ఆటోలో వచ్చి అతన్ని అటకాయించి కత్తులతో కొడిచి చంపటం జరిగింది. అలాగే ఈ చంపిన వాళ్ళకి ఇంకా కొంతమంది కూడా సహాయం చేయటం జరిగింది. వాళ్ళు వచ్చేసి పుత్తూరు శ్రీహరి ఎలియాస్ జమిని, కీర్తిపాటి మహేష్, నారసాని అజయ్ కుమార్, కార్తిక్ రాజశేఖర్, రాజశేఖర్ రెడ్డి రమేష్ అనేవాళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణం 3వ సచివాలయం పరిధిలో వంగపల్లిపేటలో ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చీపురుపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యకులు వరరెడ్డి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చెంతకే వైద్యం, అందరికీ మెరుగైన వైద్యం వైసీపీ ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ఎంతగా ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు.
గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నామని స్థానిక శాసనసభ్యులు శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం మండలంలోని దిబ్బగుడి వలస గ్రామ సచివాలయ పరిధిలో రాజా చెరువు వలస దిబ్బగుడి వలసలో నాలుగో రోజు ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్కూల్ చైర్మన్ ఒక విద్యార్థిని చితకబాదన సంఘటన నెల్లూరు జిల్లా నల్లజర్ల చోటు చేసుకుంది. చితకబాదన స్కూల్ చైర్మన్ పై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా నల్లజర్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ చైర్మన్ జానకిదేవిని వివరణ కోరేందుకు విద్యార్థితో పాటు బంధువులు కుటుంబీకులు గ్రామ ప్రజలు వెళ్లి అడిగారు. ఈ విషయంపై పొంతనలేని సమాధానం చైర్మన్ చెప్పడంతో కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్కూల్ బయట తల్లిదండ్రులు ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. కొట్టానని చెప్పి తర్వాత నా ఇష్టం, నేను చేసుకున్నది ఏదో చేసుకోండి మీరు అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలందరూ కూడా ఇలా మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి నల్లజర్ల పోలీస్ కార్యాలయంలో వారి మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కి, మరలా డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారికి, సబ్ కలెక్టర్ వారికి కూడా ఈ విషయాన్ని ఫిర్యాదు రూపంలో లిఖితంగా అందజేయడం జరుగుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు నిర్మించిన టిట్కో ఇల్లు నేటి వైసీపీ ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వకపోవడం బాధాకరమని, నిరుపేదలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటలు ఆడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం మోహన్ నగర్ సమీపంలో గల గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ అపార్ట్మెంట్లను వెంటనే లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మూడవది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఈఎంఐలు మరి కట్ చేసుకుని వాళ్ళని భయభ్రాంతులు చేసి ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే టిట్కో ఇల్లులు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాలి అన్ని వసూలతో అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఇంకా ఉధృతంగా పోరాడే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరన్నా టిట్కో ఇల్లు గురించి ప్రశ్నించిన వాళ్ళు ఇల్లు తీసేస్తామని చెప్పి బెదిరింటున్నారు మున్సిపల్ సిబ్బంది. ఎవరో బెదరవలసిన పని లేదు, మనకు రావాల్సిన హక్కు, మనకు కట్టిన డబ్బు ఉంది. ప్రభుత్వం వెంటనే తక్షణం హ్యాండ్ ఓవర్ చేయాలి, ఈఎంఐలు ఆపాలి. వెంటనే ఒక నెల రోజుల లోపల్లో మొత్తం పిఠాపురంలో చంద్రబాబు హయాంలో కట్టిన టిట్కో ఇల్లు అన్ని కూడా లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలి మండలం దుర్గాడ గ్రామంలో ఎంతో పురాతన ఆలయంగా ప్రసిద్ది చెందిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో 24వ సప్తాహ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్, డాక్టర్ దీపిక దంపతులు ఈ సప్తాహ మహోత్సవంలో పాల్గొన్నారు. వారు ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. ఈరోజు కార్తీక మాసంలో ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆయన్ని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గం అంతా సుభిక్షంగా ఉండాలని దుర్గాడ గ్రామంలో వెలిసిన స్వయంభూ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఆయన ఆశీర్వాదం మన దుర్గాడ గ్రామమే కాకుండా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు కేంద్ర జలశక్తి అధ్యయన బృందం పరిశీలించారు. పూణే కేంద్ర జలశక్తి అధ్యయన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం శెల్వబాల నేతృత్వంలో జేకే సింగ్, కలీబ్ భగవాన్ ఈ బృందంలో ఉన్నారు. సుమారు 5 ఏళ్ల క్రితం పూణే నుండి పోలవరం ప్రాజెక్టు మోడల్ స్టడీ కోసం వచ్చిన ఈ బృందం పోలవరం ప్రాజెక్టులో 2D మోడల్ స్టడీ చేశారు. గత ఏడాది క్రితం 3D మోడల్ స్టడీ నిర్వహించారు. తాజాగా ఈ బృందం పోలవరం ప్రాజెక్టు ఆకృతి అధ్యయనానికి రావడం విశేషమని సంతరించుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని వేంచేసి ఉన్న శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం వారి ఆలయంలో కమిటీ సభ్యులు, శివసేవకులు, ఆలయ అర్చకులు, మణికంఠ అర్చకులు సంయుక్తంగా స్వామివారికి అన్ని రకముల పుష్పములతో పుష్పాభిషేకం చేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ కార్తీక మాసంలో స్వామివారిని వివిధ రకాలుగా అభిషేకం చేయడం చాలా ప్రీతికరమైందని అన్నారు. స్వామివారి ఎప్పుడూ భక్తుల వెంట ఉండి కాపాడతారని నమ్మకంతో చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీ పర్యటనకు నిరసనగా నవంబర్ 11-12 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
శ్రీకాకుళంలో సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవరి కృష్ణమూర్తి, సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, సిపిఐ ఎమ్మెల్యే జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసింది, తీవ్ర అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలేదు, అంతేకాకుండా రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు. అలాగే ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్రకి మరణ శాసనంగా రూపొందించిన పొవ్వాలు అనువిద్యుత్ కేంద్రం రద్దు చేయలేదు. ఇప్పటికైనా ప్రధానమంత్రి పొవ్వాలు అనుమతి రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. అలాగే విశాఖ ఉక్కు ప్రజల ఆత్మభావంతో ప్రజల డబ్బుగా నిర్మించిన విశాఖ ఉక్కుని ఇవాళ పోస్కో కప్పి అమ్మేయడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ పొవ్వాలు అనుభవం పెట్టడమే అంటే ఉత్తరాంధ్రంలో అనుభవం పెట్టడమే. ఏ ఒక్క చిన్న ప్రమాదం జరిగినా మొత్తం సర్వ ముఖ్య అంశాలు మరొకసారి. విశాఖలో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఏర్పాట్లు, ఇతర అంశాలపై కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులతో చర్చ. గంగరెద్దుల వాళ్లు ఊరూరు తిరుగుతూ పొట్ట పోసుకునే సంచార జీవులు. రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అందక భారమైన బ్రతుకులు, జీవితాలు తమ బ్రతుకులు బాగు చేయండి అంటూ వేడుకోలు. తిరుపతిలో రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో అసువల బాసిన అటవీ అమరవీరులకు నివాళి. ఏపీలో కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతోంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధం. విశాఖ నగరంలో జరిగిన సమావేశంలో విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి. ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకే విజయసాయిరెడ్డి ప్రాకులాడుతున్నారని విమర్శించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నజీర్, తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.